అమాయకులేం కాదు. గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలియదా? వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పండి. అలాగని ఇప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టినట్టు కాదు, ఇచ్చినట్టు కాదు. పతాంజలి రామ్దేవ్ బాబా బాలకృష్ణ పై ఇలాంటి రామ్దేవ్ బాబా పెద్ద యాక్టర్, నీకు తెలియదు ఏమో, వాడు వాడు ఇట్లా ఇట్లా అనగానే మనం ఇట్లా అన్నాం, కథం అయిపోయా. కాదు, ఇప్పుడు యోగకు దీనికి ఏం సంబంధం? వాడు కరోనా మందు తయారు చేసిన కరోనీల్ దాని పేరు ఏదో కరోనీలో ఏదో చేసిండు కరోనీలా, ఆ కరోనీల్ అని మూడు ఏవి మూడు బుడ్లు పెట్టిండు, మూడు బుడ్లు పెట్టి ఇక దీంతో మొత్తం కరోనా పురుగే కథం అయిపోతుంది, కరోనా పురుగు అంతమైపోతుంది అని చెప్పిడు ముచ్చట. ఈ ఎక్కడ పురుగురా, మేము రీసెర్చులు చేసి చదువుకొని అహోరాత్రులు కష్టపడి ల్యాబులల్లా టెస్టులు చేస్తుంటే వీడు వట్టియే బుడ్లు తీసుకొచ్చి కరోనా కథం అయిపోతుంది అని చెప్పి దందా చేసిన మన దందా ఈ పతాంజలి అడ్డం పెట్టుకొని జస్ట్ ఆ కాషాయం బట్టలతోనే దందా నడిపిండు. ఏం లేదు ఆ గోషుడ వీకిరి. ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు గడికోసారి ఏం చేసిండు, ఏం చేసిండు ఎక్కడికి వెళ్ళి ఇంకా రామ్దేవ్ బాబా ఈ బాలకృష్ణ కలిసి ఏ మీ కోర్టుకు వచ్చి క్షమాపణ చెప్పుద్దారంటే లేదు సార్ మేము బిజీగా ఉన్నామని చెప్పి వీళ్ళు ఫ్లైట్ టికెట్లు పంపించారు. ఎవరికి? ఇంకా మేము బిజీగా ఉన్నామని సుప్రీంకోర్టు అయితే ఈ ఫ్లైట్ టికెట్ల మీద ఎంక్వైరీ చేస్తే అవి ఫేక్ అట, ఫేక్ ఫ్లైట్ టికెట్లు అట, వారి వారి మందులు ఎక్కడే ఏ ఇది ఈ అమ్మాయిగా రారా వీరా చెప్పి వేస్తే మళ్ళీ పోయి అక్కడ నిలబడరు కోర్టులు నిలబడి సారీ అండి మిమ్మల్ని ఇడిచిపెట్టేదే లేదు రా సారి చెప్పినాక కూడా ఇడిచిపెట్టలే మళ్ళా ఓ అవిడవిట్ వేసిరు క్షమాపణ కోరుతున్నామని లేలే ఇట్లా కాదు బహిరంగంగా క్షమాపణ చెప్పుని ప్రజలకు వచ్చి చెప్పింది సుప్రీంకోర్టు. జడ్జి వాళ్ళు కూడా గట్టిగా ఉన్నారు, మంచిగా ఖతర్నాక్ ఉన్నారు. ఇటువంటి ఇటువంటి వీనికి ఏం తెలుసా, చదివింది ఎంత, ఏం కథ. ఇగో ఇట్లా బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిందట, విచారణ 23 వాయిదా. ఇక వాడిని ఇడిచిపెట్టేటట్లేదు, ఇక ఎవడన్నా మళ్ళా గట్టి వాడు ఇంకోటి ఉండేగా కన్నల మందేసి ఆనందయ్య వాడేటి పోయిండు. కరోనా వచ్చినప్పుడు జర్రంత మంది కళాకారులు వెళ్ళిరా బయటికి,